ఎందుకంటే విపరీతమైన నాచు ఎప్పటి నుంచో ఉండిపోయింది అది జారితే గనక మనడు వీపు పగిలిపోయింది మామూలుగా అసలు ఎగ్జైట్మెంట్ అయితే నార్మల్ గా లేదు నాకైతే సో మనం అక్కడ చూసారు కదా మనం టిప్స్ కూడా కొట్టామన్నమాట ఫస్ట్ టైం విజిట్ చేసిన వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం కమ్ ఆన్ గాయ్స్ మనం ఇప్పుడు స్నానం చేద్దాము వాటర్ కూడా ఎలా ఉంటది ఏమో టేస్ట్ కూడా ఎలా ఉంటదో చూద్దాము మన థింగ్స్ అయితే ఇక్కడ పెట్టేస్తున్నా నేను చెట్టు దగ్గర సో కొంచెం డేంజరస్ అని చెప్పొచ్చు లొకేషన్ లొకేషన్ కాదు ఇక్కడ ఏదైతే మనకి ఫ్లో ఉందో వాటర్ ఇప్పుడు నడుస్తున్నాం కదా ఈ ప్లేస్ అనేది సో ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉంటే మాత్రం డేంజర్ అనే చెప్పొచ్చు సో మనకి బ్యాక్ సైడ్ ఉంది వాటర్ ఫాల్ అండ్ ఇటు చూసుకుంటే ఇటు కూడా వాటర్ ఫ్లో అవుతుంది మీరు చూడొచ్చు వాటర్ ఎట్లా ఫ్లో అవుతుంది ఎట్లా పోతుంది అనేది చూడండి గాయ్స్ సో మొత్తం ఇది ఎక్కడి వరకు వెళ్తుందో తెలియదు సో ఇప్పుడైతే కొంచెం తక్కువగానే ఉంది సమ్మర్లో కాదు కానీ వింటర్లో వింటర్ కంటే ముందు వస్తే ఏంటది వర్షకాలం రెయినీ సీజన్లో అయితే అసలు వాటర్ చెప్పలేనంత వాటర్ వస్తుందంట సో ఇప్పటికైతే మనం ఎంజాయ్ చేద్దాం ఎలా ఉంటుంది వాటర్ ఫాల్ ఆల్రెడీ మనకు చాలా వాటర్ ఫాల్స్ అయితే ఎక్స్పీరియన్స్ ఉంది సో ఇక్కడ మనం మన వాళ్ళు బాగా కెమెరా షూట్లు చేసుకుంటున్నారు ఆగు సో ఎట్లా మనం అక్కడికైతే వెళ్ళి ఎంజాయ్ చేద్దాం సో వాటర్లో బాబా చల్లగా ఉంది వాటర్ అయితే ఐస్లో ముంచి తీసినట్టయితే ఉంది సూపర్ అని చెప్పచ్చు అసలు ఎగ్జైట్మెంట్ అయితే నార్మల్గా లేదు నాకైతే సో మనం అక్కడ చూసారు కదా మనం డిప్స్ కూడా కొట్టామన్నమాట అట్లా వాటర్లో చూస్తుంటే అట్లా కొంచెం ఇట్లా వెనకపోతే ఇదంతా వాటర్ అండి సో వీళ్ళందరూ అయితే బాగా పోజులు ఇస్తున్నారు ఫోటోలు తీసుకుంటున్నారు సో రండి స్నానం చేద్దాం అంటే జలుబు వస్తుంది దగ్గు వస్తుంది అని భయపడుతున్నారు కానీ మనకి జలుబు దగ్గు అనేది కామన్ అనమాట ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద వాటర్ ఫాల్స్లో మనం ఇట్లానే స్నానం చేస్తుంటాం కాబట్టి సో మనం ఆల్రెడీ ప్లానెడ్గానే ఒక ఇదైతే తెచ్చుకున్నాం డ్రెస్
బెండ్రాయి కూడా వాటర్ ఫాల్స్ అండి. మా ఫ్రెండ్ పిచ్చి కుక్కలా ఎంజాయ్ చేస్తున్నాడు. కుక్క కంటే దారుణం, పిల్లి కంటే పెద్దోడు, కుక్క కంటే కుక్క సేమ్ చూడండి, కుక్క కుక్కలా అవుతున్నాడు. వీడిని మేము ముద్దుగా కుక్క అని పిలుస్తాము, లేదంటే దున్నా దున్నా అని పిలుస్తాం. ఈ వాటర్ఫాల్ని చూసి పాపం మతిపోయింది మా వాడికి. చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాడండి. బెండ్రాయి వాటర్ ఫాల్స్ అండి, సిసంపేట నుంచి ఒక 13 కిలోమీటర్స్లో ఉంటుంది. చాలా చక్కగా ఉంది. ఇంకా వర్షాకాలం అయితే ఇంకా బాగుంటుంది. దీనికి బెండ్రాయి కూడా అని ఎందుకు పేరు వచ్చిందంటే, ఈ రాయ చూడండి చాలా బెండుగా ఉంది, సో బెండ్రాయిని వస్తుంది. చూడండి మా వాళ్ళు ఇక్కడ ఇద్దరున్నారు, ఒకడు ఫోటోగ్రాఫర్ అండ్ ఇంకొకడు ఈ మధ్యనే మన యూట్యూబ్ షార్ట్ ఫిలింలో హీరోగా ట్రై చేస్తున్నాడండి. క్యాప్ వేసుకున్న అబ్బాయి పేరు రాజు. వీడు వీడండి మన యూట్యూబర్ దున్నా దున్నా. దిన్న వరల్డ్ గ్రూప్ అధినేత. ఓకే, ఇప్పుడు ఇంకొకటి చిన్న చాలా బాగుంటుందండి. ఇక్కడ మనం చూడొచ్చు చిన్న చిన్న మొసళ్ళు అయితే ఉంటాయి, పెద్ద పెద్ద పందులైతే ఉంటాయి. ఇక్కడ ఒక పంది స్నానం చేస్తుంది, కమాన్ కమాన్ అని మనల్ని పిలుస్తుంది. ఈ పందిని మనం షూట్ చేద్దాం. నాచుగానే ఉంటుంది ఫ్రెండ్. ఇక్కడ వర్షం వాటర్ వర్షం కాదు వాటర్. కమాన్ ఫ్రెండ్స్, ఇప్పుడు మన బాహుబలిలో ప్రవాసలా ఇప్పుడు మనడు ఎక్కుతాడండి పైకెక్కి. గట్టిగా ఉంది. స్టఫ్ అంటే మీరు ఆ స్టఫ్ అనుకోగలరు, మనకు కావాల్సింది ఉంటుంది. ఎక్కువసారి ట్రై చేయి, పడిపోతే హాస్పిటల్కి తీసుకెళ్దాం మేము. మనడు సాహసం చేయరా డింబక అని ట్రై చేస్తున్నాడు. చాలా భయపడుతున్నాడండి, ఎందుకంటే విపరీతమైన నాచు ఎప్పటి నుంచో ఉండిపోయింది. అది జారితే కనుక మనడు వీపు పగిలిపోయింది మామూలుగా.